అండ్ ఈరోజైతే మనం డఫాబెట్లో ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాం. అండ్ లేటెస్ట్ వీడియో బ్యాక్ వీడియో అయితే డఫాబెట్లో ఎలా విత్డ్రా చేయాలో ఆ వీడియో అయితే చేస్తాను. ఎవరైతే ఇంకా ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ కోసం కింద ఉన్న టెలిగ్రామ్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ వీడియోలో కనుక పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డఫాబెట్ ఓపెన్ చేసాక ఇలా వస్తుంది. ఇక్కడ డఫా పోస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ లాగిన్ అయితే పర్లేదు, ఇక్కడైతే లాగిన్ అయితే కాండి. ఇప్పుడు పైన అయితే కనిపిస్తుంది కదా, అక్కడ లాగిన్ అయితే కాండి. కాగా ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే టైప్ చేయండి. చేశాక అండ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. డిపాజిట్, విత్డ్రా, లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, డిపాజిట్ ట్రాన్స్ఫర్, క్యాష్ పాయింట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనకు కావాల్సింది డిపాజిట్ కావాలి. ఇక్కడ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డిపాజిట్ అనేది చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇండియా బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇన్స్టెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్రెడిట్, డెబిట్ కార్డు, ఈ వ్యాలెట్, ఇవైతే చాలా ఉన్నాయి. మీరైతే ఏవైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను యూపీఐ ద్వారా అయితే ట్రై చేస్తాను. ఇక్కడ యూపీఐ క్యూఆర్పీ అయితే ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేస్తున్నా. చేశాక ఇలా అయితే వస్తుంది. ఇక్కడ డిపాజిట్ టు సెలెక్ట్ ప్రోడక్ట్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు డఫా స్పోర్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి డఫా స్పోర్ట్స్ అయితే పక్క అయితే క్లిక్ చేయండి. చేశాక మీరు ఎంత అయితే అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నారో అంత అమౌంట్ అయితే టైప్ చేయండి. నేనైతే 1000 చేయాలనుకుంటున్నాను, 1000 టైప్ చేస్తాను. అండ్ ఇక్కడ బోనస్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ బోనస్ కోడ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోకండి. నా సజెషన్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోకండి. ఇఫ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక వ్యాగరీ అమౌంట్ అనేది వస్తుంది, దాన్ని తీసేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేనైతే బోనస్ కోడ్ అయితే అప్లై చేస్తలేను. అండ్ దాని గురించి వీడియో కావాలంటే కింద కమెంట్ అయితే చేయండి, దాని గురించి అయితే వీడియో చేస్తాను. ఇక్కడ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. లోడ్ అయ్యి ఇక్కడ మీకు ఏదైతే కావాలో యూపీఐ డీటెయిల్స్ కావాలా, క్యూఆర్ కోడ్, 2 స్టెప్స్ అయితే ఉంటాయి. నేనైతే యూపీఐ డీటెయిల్స్ కోసం అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా అయితే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు అయితే యూపీఐ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ కింద చూసుకోవచ్చు యూటీఆర్ నెంబర్, 12-డిజిట్ యూటీఆర్ నెంబర్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అయితే కొట్టాలి. నేనైతే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆ యూటీఆర్ నెంబర్ అయితే కాపీ చేసుకుంటా. వాళ్ళది అయితే కాపీ చేస్తాను. అండ్ వెరిఫై అయితే క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ నిక్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వండి పర్లే. నేను 1000 అయితే పే చేస్తున్నాను వాళ్ళకు. ఇక్కడ ఆల్రెడీ అయితే పేడ్ అయితే అయిపోయింది. ఇక్కడ వీ డీటెయిల్స్ అయితే పోండి. పోయి ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యూటీఆర్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ అయితే అయ్యింది. ఇందులో అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇనిషియేటెడ్ విల్ బి, ప్లీజ్ వెయిట్ వైల్ బి ప్రాసెస్డ్ యువర్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్. అంటే మనదైతే పేమెంట్ అయితే అయిపోయింది, వాళ్ళు అయితే ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు పడ్డాయా లేదని. ఫ్రెండ్స్ వితిన్ 5 మినిట్స్లో అయితే మన అమౌంట్ వచ్చింది. అండ్ ఇక్కడ హిస్టరీకి వెళ్ళి అయితే మీ అకౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డిపాజిట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు,
₹1000 సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఎలా డిపాజిట్ చేయాలో వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.